7 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవి కుమార్ పొందూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆయన్ను పోలీసులు రాజాం కోర్టుకు తరలించారు. రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవి కుమార్ కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజాం కోర్టుకు తరలించారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుభర్తి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై అనుచరులతో కలిసి కూన రవి కుమార్ దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన ముందుగానే పారిపోయిన సంగతి తెలిసిందే.